ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. ప్రకృతి మనకి ఎన్నో ఔషధాలని ఆహార రూపంలోని మూలికల రూపంలోని మనకు ప్రసాదించింది. కానీ మనము ఆ ఔషధాల యొక్క విలువను తెలుసుకోలేక మన యొక్క ఆహార పరవాటు లోపాల వలన ఏమి కానీ మరి వ్యవహారిక అలవాటు లోపాల వలన కానీ ఔషధాలని వ్యర్థం చేస్తున్నాం. అందుకని మా ప్రకృతి వైద్యంలో ఈ ఔషధాలని మూలికల్ని అందరికీ ఆహార రూపంలో తీసుకోవడం ఎలా అనేది నేర్పిస్తాం. మీరు చక్కగా ఆరోగ్యంగా అందరూ ఉండాలని మా కోరిక. ఇదేంటండి పాలక, హిందీలో పాలక అంటారు. ఎంతో విలువైన ఔషధాలు పోషక పదార్థాలు ఉన్నాయి. ఐరన్, కాల్షియం, జింక్ లాంటి పదార్థాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామండి? దీన్ని మరగబెట్టి ఉడకబెట్టి దూరి ఆ విలువైన ఔషధాలు పోషక పదార్థాలు అన్ని వ్యర్థంగా బయటకు పోయేలాగా చేసి మనం తింటున్నాం. ఏమిటండి? అందుకని పాలకూరను ఎప్పుడన్నా మీరు అందరూ ఉదయాన్ని బ్రేక్ఫాస్ట్ లో ఇలా తినేయండి. మీరు ఇలా ఒక పదార్థం తినండి, తగ్గ బలం వస్తుంది. బ్రేక్ఫాస్ట్ పెట్టరా, టైం అవుతుంది, బయటికి వెళ్దాం. చేస్తున్నాను ఉండండి, ఈ రోజు మీకోసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ డాక్టర్ ఆయన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెడీ బ్రేక్ఫాస్ట్. ఆకులండి, ఇవి పాలకూర ఆకులు. పాలకూర ఆకు బ్రేక్ఫాస్ట్ ఏంట్రా? ఇదేం బ్రేక్ఫాస్ట్ రా? స్పెషల్ ఆకులు అని చెప్పానా నేను? స్పెషలా? స్పెషల్ ఏంటి ఇందులో? ఇవి ఆర్గానిక్ పాలకూర ఆకులు, అది మన గార్డెన్ నుంచి కోసుకొచ్చిన ఆకులు. ఆర్గానిక్ అది పప్పులోనా ఎందులోనా వేసి వండాలి కానీ కూర్చొని పప్పులో వేస్తే దానిలో ఉన్న విటమిన్స్ అన్ని ఆవిరైపోతాయి తెలుసా, అలా పచ్చిగా తినాలి. మీరు అసలు బాబా ఎంపీ ప్రవచనాలు విన్నారు? అసలు ప్రవచనాలు అనుకూడదులేండి, ఆయన ప్రకృతి వైద్యం కోసం చెప్తారు. మీరు ఒకసారి గూగుల్ లో సెర్చ్ చేసి చూడండి. ఒరే నేను బానే ఉన్నాను కదా, నాకు ప్రకృతి వైద్యం దొరేప్పుడు. మీరు బానే ఉన్నా మనకి ఫ్యూచర్ లో డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, షుగర్ లో ఇవన్నీ రాకుండా ఉండాలని మనకి ఇలాంటి ఆహారమే తిన్నాము. తినండి స్పెషల్ బ్రేక్ఫాస్ట్, మనకి ఎక్కడ దొరకదు. నాకు ఇది వండితే నచ్చదు, ఒట్టగా నచ్చుతుంది. తినండి తినండి, ఫాస్ట్ గా తినండి. నీకు లేదా? నేను ఆల్రెడీ తినేసాను కదా. తినేసావా? ఎప్పుడు? నేను పొద్దున్నే ఆకులు కొట్టడానికి వెళ్ళాను కదా, డైరెక్ట్ గా మొక్క నుంచి తినేసాను. మొక్క నుంచి తినేసావా? మరేమనుకున్నారు, మొక్క నుంచి డైరెక్ట్ గా తింటే ఇంకా మంచిదంట. గురువు గారు మీరు స్వీట్స్ తినరా? ఎందుకు తిన్నండి? నేను చాలా ఇష్టంగా తింటాను, కాకపోతే నేను తినే స్వీట్స్ లో మైదా, పంచదార, నూనె లాంటి కృత్రిమ పదార్థాలు లేకుండా నేను స్వీట్స్ తింటాను. అసలు ఇవేమి పదార్థాలు లేకుండా గులాబ్ జామున్ చేసే రెసిపీ నా దగ్గర ఒకటి ఉంది, అది ఆ రెసిపీని ఇవాళ ఎపిసోడ్ లో మనం చూద్దాం. ఏం బ్రేక్ఫాస్ట్ రా బాబు, మూడంతా ఆఫ్ అయిపోయింది. ఏంటి ఇది మూడో ఆఫ్ అనేది అంటున్నారు? ఏం లేదులేరా, నీ పని చూసుకో. పోలేండి, మీ మూడ్ బాగుండాలంటే నేను ఒక స్పెషల్ స్వీట్ తీసుకుని వస్తాను. స్పెషలా? స్పెషల్ అన్నగారు నాకు ఎప్పుడో భయం వేస్తున్నారా. స్పెషల్ స్వీట్ ఏనండి, మీకు ఎలాంటి భయం లేదు దీనివల్ల, అంటే ఎలాంటి బీపీ గానీ షుగర్ గానీ ఎలాంటివి రావు. ఓకేనా?
సరే తీసురా తిన్నా ఆ స్పెషల్ స్వీట్ ఏంటిది తిని చూడండి మీకే తెలుస్తది గులాబ్ జామున్ లా ఉంది ఆ ను గులాబ్ జామునే కాకపోతే ఇది నార్మల్ గా స్వీట్ షాప్ లో దొరికే గులాబ్ జామున్ కాదు నార్మల్ గా కాదా అంటే ఏంటి హెల్తీ గులాబ్ జామున్ ఇందులో మైదా లేదు షుగర్ లేదు ఆయిల్ కూడా లేదు అవేవి లేవు గులాబ్ జామున్ అలా చేసు అవన్నీ ఎక్కడ చేయొచ్చండి నిన్న బాబా ఎంకే గారి వీడియో చూసాను బాబా ఎంకే గారి ఆ వీడియో చూడమనే అవి చూడడం వల్ల నాకు ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ అన్ని తెలుస్తున్నాయి మంచి హెల్తీ రెసిపీ షేర్ చేశారు ఇది తింటం వల్ల మనకి స్వీట్ తినాలన్న కోరిక తీరిపోతుంది అండ్ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని భయపడాల్సిన లేదు అందుకే నేను ఇందాక అన్నాగా మీరు అస్సలు భయపడకుండా తినొచ్చని సరే ట్రై చేస్తా తినండి తినండి బాగుంటుంది ఇది ఎలా తినాలరా ఏంటి ఇంత ఇబ్బంది పడుతున్నారు ఇంకా తినలేదా అసలు తిని చూసావా లేదు ఫస్ట్ ఫస్ట్ మీకే పెడుతున్నాను అది తినేలా ఉందా చూడు ఇందాక కష్టపడ్డా అలా బౌన్స్ అవుతుంది నేను ఎలా తింటాను ఇంకోటి పెట్టుకోండి ఇప్పుడు చెప్పి ఎలా తినాలి ఉండండి చాక్ తీసుకుని వస్తాను ఆ చేతిలో సుత్తు కొడు తీసారా చాక్ తో సుత్తు పడకూడదు ఇదిగోండి దీంతో కట్ చేస్తే ఎందుకు కట్ అవదు ఇలాంటి ప్రకృతి గులాబ్ జామున్ తినాలంటే ఇలాంటిదే కాదు మీరు మరీ చేస్తున్నారు తినండి yes yes అసలు దేవుడు పల్లెనికి ఇచ్చాడు ఇలాంటివి తినడానికే చెరుకు ముక్కలు వాల్నట్స్ తినేస్తారు గానీ ఆఫ్టర్ ఆల్ గులాబ్ జామున్ తినలేరా తినండి రిస్కేమో ఏం పర్వాలేదు తినండి ఆలోచించు గులాబ్ జామున్ అండి తినడానికి ఎంత ఆలోచిస్తారు ఎందుకు షుగర్ వేసి నూనెలో దట్టంగా వేపిస్తే మాత్రం బా తినేస్తారు ఒక 20 30 లాగిన్ చేస్తారు అదే ఇలా హెల్తీగా ఇస్తే మాత్రం ఆ నరుస్తారు పండు కదులుతున్నారు లోప నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి దయచేసి ఇంకా నాకు ఎక్స్పెరిమెంట్ చేయి ప్లీజ్ హెల్త్ అనేసరికి అన్ని ఇలాంటి సాకులే చెప్తారు బా మనలో చాలా మందికి ఉదయాన్నే టీ గాని కాఫీ గాని తాగే అలవాటు అసలు టీ కాఫీ లేకపోతే అది మనం పనిచేయదు కానీ నిజానికి మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం టీ కాఫీ వల్ల లేదు అందుకని మీ అందరి కోసం ఏ చూసారా ఏ చూసారు వద్దాం అనుకుంటున్నారా కాదు కాకరకాయ టీ ఈ కాకరకాయ టీని ఎలా చేయాలో నేను ఇవాళ చెప్పబోతున్నాను దీని వల్ల ఉపయోగం ఏంటంటే మీరు మీ టీ రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగితే మీకు మధుమేహం లాంటి జబ్బులు మీ దగ్గర కూడా రావు ఏం స్పెషల్ రా బాబు ఈ హెల్త్ ప్రకృతి వైద్యం బ్రేక్ఫాస్ట్ ఇలాంటి చేస్తే కష్టం రా కనీసం టీ అయినా మంచి టీ తాగితే బాగుంటుంది కొంచెం సుకన్యా వస్తున్నా కొంచెం టీ పెట్టరా మంచిది టీ కావాలా ఏమైంది చదవలా ఉందిరా టీ పెట్టు సరే టీ తీసుకొస్తానులేండి అది కూడా స్పెషల్ టీ స్పెషల్ మాత్రం వద్దురా ఏదైనా నార్మల్ సాదా టీ తీసురా అలా అనకండి అన్నీ మీ మంచి కోసం చేస్తున్నాను వద్దురా మంచి తట్టుకోలేకపోతున్నాను అన్న టీ స్పెషల్ టీ ఏంటది గ్రీన్ టీయా ఇది స్పెషల్ టీ తాగారంటే మీ తలనొప్పి అంతా ఎగిరిపోద్ది ఏసో ఇందులోని ఇందులో పెద్ద లిస్టే ఉందిలేండి మీరు తలనొప్పి అన్నారు కదా అందుకే చేసి తీసుకొచ్చాను
चाल मंचदी इंदोल बैठे अभी मन इंट देशा लाइक काकरकाय आकल कदा काकरकाय आकल उसीरकाय अभी कोसी इंका कोई वैसा ली आ मूलिकल वेस्ते तल पिटे तग्पे तागी चूडी ప్రకృతి వైద్యాలు ఫాలో అవ్వండి తప్పదా తాగండి తప్పేలా లేదు अला बैठक फ्रेशनी मार्निंग नो केमिकल्स नो प्रिजर्वेटिव्स वेट अ मिनट इंदुलो पालकूर वेसारा पालकूर वेयलेदु काकरकाय वेसारा काकरकाय कूडा वेयलेदु इंकेंटि बयनस्तुरा परवालेदु तिनंडि टमाटा तो आइसक्रीमा